కృష్ణా జిల్లా విజయవాడ యువతికి అరుదైన గౌరవం దక్కింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఇతర తెలుగు సంస్థలు కలిసి నిర్వహించిన ఆన్లైన్ వరల్డ్ తెలుగు కల్చరల్ ఫెస్ట్ 2020 పోటీల్లో 22 ఏళ్ల గేదెల నాగదుర్గ కుసుమసాయి తెలుగు విశ్వసుందర కిరీటం దక్కించుకుంది. విద్యాభ్యాసంతో పాటు కూచిపూడి నృత్యం, పద్య నాటక రంగాల్లోనూ కుసుమ ప్రతిభ చూపుతూ అనేక పురస్కారాలు గెలుచుకుంది. విజయవాడకు చెందిన గేదెల నాగదుర్గ కుసుమసాయి బీకాం 3వ సంవత్సరం పూర్తి చేసింది. కూచిపూడి నాటక రంగాల్లో శిక్షణ పొందింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో గత నెల 25న ఆన్లైన్లో నిర్వహించిన తెలుగు విశ్వసుందరి పోటీల్లో కుసుమసాయి పాల్గొంది. సౌందర్య విభాగంలో కుసుమ విజేతగా నిలిచింది. తెలుగు సంస్కృతి, కళలపై ఆమెకు మక్కువ ఎక్కువ. 2012లో జరిగిన నంది నాటకోత్సవాల్లో నారీ ప్రస్థానం నాటికలో ఉత్తమ బాలనటి అవార్డుగా నంది పురస్కారాన్ని అందుకుంది. ఇప్పటి వరకు ఈమె 100 నాటక ప్రదర్శనలు, 700 నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. కుసుమసాయి తండ్రి లక్ష్మీనాగ వెంకటకృష్ణ వ్యాపారి, తల్లి నాగవరలక్ష్మి గృహిణి. 5వ ఏట నుంచి లలిత కళల పట్ల అభిరుచిని పెంచుకుంటూ వచ్చిన కుసుమ తిరుమల బ్రహ్మోత్సవాలలో కోలాటం ప్రదర్శనలు ఇస్తూ వస్తోంది. 2019లో సావిత్రి కళాపీఠం నుంచి ఉత్తమ అభినయ అవార్డును అందుకుంది. తాను నేర్చుకున్న నృత్యం, పద్యనాటకాన్ని ఇతరులకు నేర్పిస్తానని కుసుమసాయి చెబుతోంది. వారు కండక్ట్ చేసిన సౌందర్య లహరి అనే బ్యూటీ పేజెంట్ లో పాల్గొన్నాను. వాళ్ళు ఫస్ట్ ప్రిలిమినరీ రౌండ్ గా 30 సెకండ్స్ ఇంట్రో అడిగారు, అండ్ 30 సెకండ్స్ వాక్, అండ్ రిమైనింగ్ 60 సెకండ్స్ మన టాలెంట్ ఎక్స్పోజ్ చేయడానికి అవకాశం ఇచ్చారు. సెకండ్ రౌండ్ జూమ్ యాప్ ద్వారా కండక్ట్ చేశారు. 600 మెంబర్స్ పాల్గొన్న ఈ పోటీలో నుంచి నేను మిస్ కేటగిరీలో పోటీ చేశాను. వస్త్రధారణ గురించి అడిగారు. నేను అప్పుడు కట్టుకున్నది బనారస్ కటాన్ పట్టు చీర. ఈ చీరలో మనకి 5600 దారపు తీగలు వాడతారు. చిన్నప్పటి నుంచి కూచిపూడి నేర్చుకున్నాను. చిన్నతనంలో 5వ ఏట నుండి 10 సంవత్సరాల వరకు తిరుపతి మాడవీధుల్లో కోలాటం చేయడం జరిగింది. నేను చేసిన పద్య నాటకాలంటే ఆముక్త మాల్యద, ఉషాపరణయం, శ్రీకృష్ణ రాయబారం. తానా విశ్వసుందరి కిరీటం సొంతం చేసుకున్నందుకు కుసుమసాయి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తానా అవార్డు రావడానికి పాపకి మాకు చాలా సంతోషం ఉందండి. మా వెనక కృషి అంతా కూడా మా సార్ గారు అయిన పివిఎన్ కృష్ణ గారు సార్ గారికి. పాప 4-5 ఏట బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేసింది సార్. బ్రహ్మోత్సవాల్లో దగ్గర 10 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలు చేసుకొచ్చింది. ప్రతి సంవత్సరం కూడా కోలాటానికి వెళ్ళింది. తర్వాత కూచిపూడి నేర్పించాను. కూచిపూడి నేర్పిస్తే దాంట్లో ఇప్పుడు సర్టిఫికేట్ పూర్తి చేసింది, డిప్లొమా అయిపోయింది, దాంట్లో ఇంకా కంటిన్యూషన్ చేస్తుంది.